అజ్మీని ఆలు సిమ్లా మిర్చ్ ఇట్స్ అ వెరీ డెలికషియస్ డిషెస్ ఫర్ స్పైసీ ఓకే సో స్పైసీ డిషెస్ లో చాలా డెలిషియస్ డిష్ అంట అజ్మీని ఆలు సిమ్లా మిర్చ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బార్బిక్యూ బార్బిక్యూ సో ఫస్ట్ అయితే మాకు ఇది చేస్తున్నారు అజ్మీని ఆలు సిమ్లా మిర్చ్ సో అజ్వాని ఆలు సిమ్లా మిర్చి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం క్యాప్సికమ్స్ జింజర్ గార్లిక్ చాప్స్ ఆనియన్ చాప్స్ అండ్ అజ్వెన్స్ సో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్టార్ట్ ద ఓకే స్టవ్లోకి చేసామో ఇన్ చక్కగా పాన్ పెట్టేసాం అండ్ దీంట్లో కూడా అగైన్ యు ఆర్ యూజింగ్ బటర్ రైట్ మీరు ఆయిల్ కింద ఆయిల్ చేయొచ్చు ఘీ చేయండి ఘీ ఓకే మేము బటర్ యూజ్ చేసాం మేము ఓకే ఆయిల్ కావాలంటే ఆయిల్ నెయ్యి కావాలంటే నెయ్యి బటర్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు ఓన్లీ బటరే యూస్ చేయాలనేది అయితే ఏమీ లేదు ఓకే అండ్ ఇప్పుడు చక్కగా దాన్ని అది అలా కరిగి చేసేసేయాలి కదా ఇది చాలా స్పైసీ ఫుడ్ నాకైతే స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం తెలుసా ఓకే ఓకే నేను చక్కగా చూసారు కదా ఇలా బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది నీట్గా కరిగిపోతుంది అలా అలా కరిగిపోయి మంచిగా వేడైనప్పుడు కొంచెం లైట్గా చిన్న చిన్ని బబుల్స్ లాంటివి వస్తాయి బుడగలు అది మ్యాటర్ సో ఇది కూడా ఇక్కడ స్పెషలా యా కంపల్సరీ ఎల్ గ్రిల్ స్పెషల్ ఎల్ గ్రిల్ స్పెషల్ ఓకే ఇది కూడా ఒక ఎల్ గ్రిల్ స్పెషల్ డిష్ అన్నమాట అజ్వాని ఆలు సిమ్లా మిర్చ్ సో మనకి ఇక్కడ అజ్వాని అంటే మనకి ఇక్కడ వామ్తో చేస్తారు బేసిక్గా వాము అంటే మీకు తెలుసు కదా హెల్త్కి చాలా మంచిది పొట్టలో ఏదన్నా అటు ఇటు అని అనిపించినా సరే చక్కగా వామ్ పౌడర్ వేసుకుంటారు అలాంటిది మనం దీంట్లో యూజ్ చేస్తే ఇంకా బెటర్ అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాము అక్కడ చూసారు కదా ఆల్రెడీ అయితే మెల్ట్ అయిపోయింది ఎస్ అజ్వాని ఫస్ట్ వామ్ వేసేసుకోవాలి అజ్వాని ఒక 2 స్పూన్ ఓకే అంటే జీలకర్ర బదులు ఫస్ట్ మనం ఇది వేసుకున్నాం దీంట్లో ఎందుకంటే అజ్వాని ఆలు సిమ్లా మిర్చి అన్నం కాబట్టి యా దాంట్లో ఆ వాము ఘాట్ వస్తుంది చక్కగా ఇలా వేస్తే వేగిస్తూ ఉంటే దాంట్లో కొద్దిగా చాప్ గార్లిక్ ఓకే గార్లిక్ వేసేసుకున్నాము అది కూడా అలా అలా టాస్ చేసి చక్కగా ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి వేసుకున్న వెల్లుల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట అండ్ ఇంకా ఏంటి అసలు ఎల్ గ్రిల్ స్పెషల్స్ అంటే ఇప్పటి వరకు మీరు నాకు కొన్ని కొన్ని చెప్పారు సో ఇది 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 బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పేసి అసలు మీ రెస్టారెంట్ అంటే ఎల్ గ్రిల్ బార్బిక్యూ రెస్టారెంట్ గురించి చెప్పాలి అంటే ఒక మాటలో మీకు ఏం స్పెషల్స్ దొరుకుతాయి మా వ్యూయర్స్కి తెలియదు కదా సో వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మన ఎల్ గ్రిల్ స్పెషల్ అంటే ప్రతిరోజు మన ప్రతి ఒక్క షెఫ్ ప్రతిరోజు అది ట్రై చేస్తున్నాం మన గెస్ట్ వచ్చిన తర్వాత ప్రతిరోజు న్యూ ఫుడ్ ప్రతిరోజు ఒకటే మన బఫే కూడా అట్లా నడుస్తుంది అంతే ఓకే సో అంటే ప్రతి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇంట్లో అయినా సరే ఒకటే ఫుడ్తో ఒకటే డిషెస్తో బోర్ కొట్టేసింది అనుకో అలాంటి ఎప్పుడు మనం చక్కగా ఎల్ గ్రిల్ బార్బిక్యూ రెస్టారెంట్కి వస్తే కొత్త కొత్తగా డిఫరెంట్గా సూపర్బ్గా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఇక్కడికైతే వచ్చేసేయండి మనకి ఇక్కడ చూసారా ఆల్రెడీ ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది అండ్ ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు చక్కగా అవి కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా అలా టాస్ చేసేసుకోవాలి గార్లిక్ వేసుకుంటే అట్లా దాన్ని టేస్టే వేరప్ప ఆ గార్లిక్ కానీ ఉల్లిపాయలు కానీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఆ టేస్ట్ వేరు ఎందుకంటే నేను ఇప్పటివరకు చాలా టేస్ట్ చేశాను కదా అలా వేగకుండా టేస్ట్ చూస్తే ఒకటి ఒక రకంగా అంటే డిఫరెంట్గా ఉంటుంది అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తే ఇంకొక కొంచెం ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది కదా 100% ఇంకా 2-3 మినిట్స్ అట్లా చేయాలి ఎందుకంటే మనకు ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో రావాలి కాబట్టి ఒక 2-3 మినిట్స్ అలా చేస్తూ తిప్పుతూ ఉండాలి మనం స్టిర్ చేస్తూ ఓకే సో ఇక్కడ రెడీ అయ్యింది మనకి ఇక్కడ ఏంటంటే బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి చక్కగా గ్రీన్ చిల్లీ చాప్ ఉంది కదా సో ఓకే చిల్లీ చాప్ మనం చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటే సో దట్ మనకి తొందరగా కారం వచ్చేస్తుంది కదా లోపలంతా కూడా ఆ స్పైస్ వచ్చేస్తుంది టమాటా ప్యూరీ క్యాప్సికమ్ టమాటా ప్యూరీ మీరు ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసినట్టు ఉన్నారు లేదా లేదా డైరెక్ట్ దాంట్లో ఓకే డైరెక్ట్ మొత్తం వేసినా హాఫ్ వేసేయండి హాఫ్ ఇయండి ఓకే హాఫ్ వేస్తున్నా చాలా రైట్ ఓకే సో క్యాప్సికమ్ ఇలా పొడుగు పొడుగునే కట్ చేసుకోవాలి మనం ఫుల్గా ఓకే సో ఇలా చక్కగా కట్ చేసుకొని దీన్ని ఇలా టాస్ చేస్తూ ఉండాలి ఓకే నేను కూడా చేస్తాను ఇలా మీరు నుంచోండి అందరూ చూసేవాళ్ళనుకుంటారు ఇదేంటో షెఫ్ ఉంటే తినేస్తుంది అని చెప్పేసి ఏం లేదంటే నేర్చుకుంటున్నాను జస్ట్ ఓకే పైగా మనం ఇలాంటి ప్యాన్స్ వాడితే బాగుంటుంది కదా చక్కగా త్వర త్వరగా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది కదా ఈ ప్యాన్స్ మూలన యా సో ఇప్పుడు
ఇంకేమైనా వేసుకోవాలా ఆర్డర్ చేసి 2 మినిట్స్ అట్లా చేసుకుంటూ ఉండాలా తర్వాత టమాటా ప్యూరీ టచ్ చేయాలి టమాటా ప్యూరీ ప్యూరీ వేసుకోవాలి ఓకే అంటే దీంట్లో మనం క్యాప్సికం ఒకటే ఎందుకు వేసుకున్నా ఆర్డర్ చేసి ఇంకేదైనా యూస్ చేసుకోవచ్చా అక్కర్లేదా ఓన్లీ క్యాప్సికం ఈజ్ ఎనఫ్ కప్పింగ్ మీరు కాలీఫ్లవర్ గాని తర్వాత మీరు పనీర్ కూడా ఓకే పనీర్ కూడా టచ్ చేసు మష్రూమ్ బేబీ కార్న్ ఓకే ఓకే సో కాలీఫ్లవర్ గాని మష్రూమ్స్ గాని పన్నీర్ గాని బేబీ కార్న్స్ గాని అంటే ఇప్పుడు క్యాప్సికం తో పాటు వేసుకోవచ్చు ఆర్డర్స్ క్యాప్సికం లేకుండా ఇవి సరే వేసుకోవచ్చు కదా ఆర్డర్స్ బోత్ ఆఫ్ బోత్ ఆఫ్ ఓకే రెండు వేసుకోవచ్చు ఏదైనా సరే మీకు ఇష్టమైనవన్నీ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మటుకు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఇష్టం అనుకుంటే తర్వాత మేము టమాటా పేస్ట్ కొంచెం అంటే హాఫ్ బాయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అటు ఇటు కొంచెం ఉడికిన తర్వాత కదా అలా ప్యూరీ వేసుకోవాలి ఇదేంటి టమాటా ప్యూరీ మనమే చేసుకోవచ్చు కదా ఇంట్లో టమాటాలను ఉడకబెట్టి చేసుకుంటారా లేకపోతే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఉడకబెట్టి పెట్టాలి లేకపోతే మీ దగ్గర డైరెక్ట్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది కదా టమాటా ప్యూరీ డైరెక్ట్ డైరెక్ట్ చేసుకోవడమే ఓకే అంటే మార్కెట్ లో కూడా దొరుకుతుంది అనుకోండి ఆఫ్ కోర్స్ టమాటా ప్యూరీ చేసుకోవడం ఇబ్బంది మనకి రాదు అనుకోవాలి చక్కగా టమాటా ప్యూరీ వేసుకోవచ్చు ఇలా పేస్ట్ లాగా మనకి ఒక గ్రేవీ టైప్ లో ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఈ టమాటా ప్యూరీలో మనం వాటర్ ఏమైనా పోసుకోవాలా అవసరం లేదు ఇప్పుడు ఇంకా కంటిన్యూ దాంట్లో ఫ్రై చేయాలి అది మొత్తం గట్టిగా అయిపోయిన తర్వాత ఆయిల్ పైన రావాలి ఓకే సో ఇది మొత్తం ఇలా ఇలా మనం టాస్ చేస్తూ ఉంటే ఏంటంటే కింద మనం ఏదైతే బటర్ వేసామో బటర్ కానీ ఆయిల్ కానీ మీరు వేస్తారు కదా అది మొత్తం పైకి అలా తేలుతూ ఉన్నప్పుడు ఇది ఓకే ఎస్ అయ్యింది అని చెప్పనమాట ఓకే సో అంటే టమాటా మనం బేసిక్గా ప్యూరీస్లోకి ఇలాగ గ్రేవీ టైప్లో ఫామ్ అవ్వాలంటే ఓన్లీ టమాటా ప్యూరీని ఎందుకు యూజ్ చేస్తాము టమాటా ప్యూరీ ఎందుకు యూజ్ చేస్తాము మేము ఇంటిలా చేసిన తర్వాత కష్టం ఉంది కదా డైరెక్ట్ మేము మార్కెట్లో తీసుకొచ్చి మనకి ఈజీ అయిపోతుంది దాని గురించి మీరు ఏది కావాలంటే టమాటా ప్యూరీ రెడీ ఉంది అంటే ఏది ఒకటి ఫటాఫట్ ఉల్లిగడ్డ చాపింగ్ చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత అది పెడితే మీకు ఈజీ అయిపోతుంది ఆలు ఉడకబెట్టిన తర్వాత గోబీ ఏది కానీ మష్రూమ్ కానీ ఏది బాయిల్ చేసి దాంట్లో చేస్తే ఈజీ అయిపోతుంది మీకు ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఎందుకు వై యూ విల్ కమ్ ద రెస్టారెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యు ఈట్ ద ఫుడ్ సో దట్స్ వై ప్రతి ఒక్క రెస్టారెంట్కి హోటల్స్కి ఇది టమాటా బిరు చాలా యూజ్ చేసి ఓకే సో టమాటా ఇలాగ బేసిక్గా టమాటా ప్యూరీ మనం అలా యూజ్ చేస్తాం అనమాట మనం చక్కగా ఒక టమాటా ప్యూరీ బాటిల్ ఉంటుంది కదా కొనుక్కొని మార్కెట్ నుంచి కొనుక్కొని అలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏం కావాలనుకున్నా ఆర్డర్స్ ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇమీడియట్గా పట్టాపట్ట అని చెప్పేసి ఒక గ్రేవీ డిష్ లాంటిది చేసేయచ్చు టేస్టీ టేస్టీ డిష్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసాం కదా మనం చక్కగా క్యాప్సికం వేసుకున్నట్టుగా అలాగే అండ్ ఏంటి ఇప్పుడు దీనికి మనకి అయిపోయినట్టేనా ఆర్డర్స్ ఇంకా కొంచెం టైం ఉంటుంది ఇంకా 2-3 మినిట్స్ పడుతుంది ఇప్పుడు అలాగే వచ్చింది మనకు గట్టిగా వస్తుంది మనకు కదా ఓకే ఇంకా గట్టిగా రావాలి అంతే కదా ఓకే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది కదా మంచిగా ఇంకా తొందరగా అయిపోవడానికి వీలుగా ఉంటుంది ఇట్లా అయిపోతుంది యా వరకు కూడా దాన్ని టాస్ట్ చేసుకోవడం ఆయిల్స్ అలా ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ఉండడమో చేస్తూ ఉండాలన్నమాట సో దట్ మనకి కొంచెం గట్టిగా ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది కనుక్కుందాము ఆల్రెడీ ఇక్కడ మనకి సహాయం అయిపోయింది ఇంకొంచెం ఏమైనా అయిపోయింది ఇది గట్టిగా ఫామ్ అయిపోయిందా థిక్ గా అయిపోయిందా కారం ది స్పైసీ టిక్సెస్ కదా టేస్ట్ టు సాల్ట్ సాల్ట్ కొద్దిగా జీరా పౌడర్ ఓకే ఇంకా ధనియా పౌడర్ ఓకే టాస్ చేయాలా ఇంకోటి లాస్ట్ ఆలు కూడా ఉంది కదా సో ఇవి ఏం చేస్తారు మనకి ఆలుని ఫ్రై చేస్తారా ఫ్రై చేసిన బాయిల్ చేసి ఫ్రై చేయాలి ఇక్కడ ఆలు ఏంటంటే సేమ్ ఇదే షేప్ లో మనం కట్ చేసుకొని చక్కగా వీటిని ముందర బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత దానిపైన తొక్కు తీసేసుకొని ఇలా ఈ పీసెస్ లో కట్ చేసుకొని కొంచెం అంటే ఎక్కువ ఫ్రై కాకుండా హాఫ్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసిన వెంటనే ఇమీడియట్ గా బయటకు తీసి ఒక ప్లేట్ లో తీసుకోవాలి చక్కగా ఇప్పుడు దీంట్లో వేసిన మొత్తం యా 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 ఎస్ అంటే ఇప్పుడు దీంట్లో మనం మీరు ఇందాక వేసినట్టుగా అలా గ్రేవీ టైప్ లో అంటుకుంటుంది కదా మొత్తం ఇలా డ్రైగా చేసిన ఎందుకు వేసుకున్నారు ఇది ఇప్పుడు మీకు కొత్త మందికి ఇప్పుడు ఏంటంటే డ్రై సబ్జీ కావాలి ఓకే దాని గురించి మేము ఒకటి థిక్నెస్ ఇచ్చిన మేము ఇప్పుడు డ్రై ఒకటి ఇస్తాం మేము ఓకే 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 సో కొంతమంది డ్రైని ఇష్టపడతారు కాబట్టి సబ్జీస్ ని డ్రై సబ్జీ అలాగే ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కొద్దిగా లిటిల్ బిట్ అయిపోయింది ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది కొద్దిగా ఘీ పెడతాం అంటూ ఎందుకంటే ఇంకా మంచిగా ఫ్లేవర్ అండ్ డెలికేషన్ డిక్సెస్ టేస్ట్ వేసు వేరు నెక్స్ట్ కొద్దిగా కొరిండర్ లీవ్స్ చేసి మా ఫుడ్ రెడీ అయిపోయింది ఆలు అజ్వేని ఆలు సిమ్లా మిర్చ్ ఇస్ రెడీ సో మరి ఇది దేంట్లోకి మనకి బాగుంటుంది సేమ్ చపాతి కానీ పుల్కా కానీ
అజ్వని ఆలు సిమ్లా మిర్చి అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం గార్నిష్ కోసం మనం కొరియాండర్ వేసుకుంటాం. సో మన అజ్వని ఆలు సిమ్లా మిర్చి ఇస్ రెడీ. Yes, so please tell me what is the taste. ఇదేంటి ఇప్పుడు ఇక్కడ ఆక్టోపస్? ఆక్టోపస్ కూడా వింటారు బాగా ఎంత క్యూట్ ఉందో అసలు. ఓకే, సో ఎనీవే గార్నిష్ అయితే సూపర్గా ఉంది. ప్లేట్లో మా డిష్ కూడా అలా ఉందన్నమాట. టేస్ట్ చేసి చెప్తాను. వావ్, చాలా టేస్టీగా ఉంది. అసలు దీంట్లో అజ్వాన్ వేశారు కదా, ఆ టేస్ట్ వస్తూ నా పొటాటోస్ మంచిగా ఫ్రై అయ్యి మనం వేసిన టమాటా ప్యూరీ మంచిగా దాంట్లో ఇంకి చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేస్తుంది. సో గఫర్ నెక్స్ట్ ఐటమ్ ఏం చేసి చూపించబోతున్నారు? బార్బెక్యూ స్పెషల్ ఎల్ గ్రిల్స్ ఐటమ్స్, 6 నాన్ వెజ్, 6 వెజ్.